రోజుల్లో చక్కటి కళాకారుడు. మాకు 55 సంవత్సరాల పైన దగ్గర దగ్గర 60 సంవత్సరాల నుంచి మా నాన్నగారికి నాకు మా అందరికీ కూడాను వీణలు మా చేతికి అందించేవారు. మాకేంటంటే కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకున్న ప్రతి వాళ్ళకి వీణ కావాలి. వాళ్ళకి వీణ కావాలి అంటే వెంటనే మేము అప్పుడైతే ఉత్తరం కూడాలి, ఒక ఉత్తరం రాసేసేవాడు. మేము ఎప్పుడు రాస్తాము అని చెప్పి వాళ్ళకి ముందే రెడీ చేసుకుంటాం కొంతవరకు, వెంటనే అప్పటికప్పుడు ఫినిష్ చేసేసి అలా వీణలు అద్భుతమైన వీణలు కనీసం ఒక 10,000 వీణలు పైన ఇచ్చుంటాను. మాకు మా నాన్నగారు అయ్యగారు సోమేశ్వరరావు గారు ఆయనకి ఇచ్చారు, మా మామగారు పప్పు సోమేశ్వరరావు గారు ఆయనకి ఇచ్చారు. 1970 నుంచి నాకు ఇస్తున్నారు, అంటే ఇప్పటికెన్ని ఎన్నో వీణలు ఇచ్చారు. ఆ వీణలతోటి నేను రాష్ట్రపతి అవార్డు సంపాదించే పెద్దవాడిని అయ్యాను. 60 సంవత్సరాల నుంచి వాయిస్తున్నాను నేను టాప్ గ్రేడ్ వీణా విద్వాన్. నేను ఇలా ఏంటంటే కారణం ఏంటి, ఆ వీణే మీ నాన్నగారా? ఓ, సో ముందుగా మొన్నే చదివా నేను ఆయన తొలి వీణా తయారీ నిజమణించాలి. సో వారి దివ్యస్మృతిని కూడా నేను నివాళులర్పిస్తూ, చాలా అద్భుతమైనటువంటి కళ ఇది. అందుకని ఇప్పుడు వారి స్పందన తెలియజేయాల్సి షేక్ మహబూబ్ సాహెబ్ గారిని చదువుకోమన్నారండి. చదువుకో ఈ కళలో అంత సంపాదన ఏముండదో, చదువుకుంటే ఉద్యోగం చేస్తుంది అని చెప్తున్నారు.